Tremendous! Happy, happy birthday, Malli Malli Chesukoga, Shubhakankshalanda Deyama, Mitrama. Aapaleni Swecha Undi, Andinanta Chance Undi, Andukora Putra Ratnama, Nestama. సోదరి సోదరి మల్లారా, ఈ రోజు మనకు పెద్ద పండుగ అండి. పండుగ అంటే దసరా దీపావళి కాదండి, మన ప్రీతమ నాయకుడు సుధీర్ గారి పుట్టినరోజు, అదే మనకి పెద్ద పండుగ. మన సుధీర్ గారు వస్తున్నారు ఇప్పుడు, సాంగ్ వేసుకుంటావు సరి. అయిపోయింది ప్రతిదీ. మిస్టర్ ఆగ్నే సార్, కంట్రోల్ ది క్రౌడ్ సార్. క్రౌడ్ లేదు కదా కంట్రోల్ చేయడానికి. ఓ ఎట్లీస్ట్ యాక్ట్ చేయరా, కవర్ చేసినట్టు. హే నో, హే 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 సార్, పుట్టినరోజుకి ఎస్ఐ గారు డాన్స్ చేస్తారా? నువ్వు పెద్ద పోలే, నువ్వు పెద్ద పోలే. క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నా, డాన్స్ చేస్తాను అనుకున్నాను సార్. ఏ రామప్రసాద్ సార్, చాలా బాగుంది సార్. హ్యాపీ బర్త్డే సార్. నన్ను కూడా తోసేస్తున్నావు, చూసుకుంటా ఉండు. ఏంటి మీ పుట్టినరోజు కదా సార్, చాలా ఘనంగా జరుపుకుంటాం. మీరందరూ చూసినట్లయితే ఈ రోజు మన ప్రీతమ నాయకుడికి నేను ఈ మాలతో సత్కరించబోతున్నాను. అందరు క్లాప్ గట్టిగా ఉండండి. మీరు చూసినట్లయితే మన సార్ హృదయం ఎంత మంచి చూడండి. ఇతను కేసిందన్న సీఏ గారు కేసారు, గట్టిగా క్లాప్ కొట్టండి. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అలాగే ఎమ్మెల్యే అవ్వాలి సార్. ఎమ్మెల్యే అంటే నేను మినిస్టర్ని, మంత్రి. మన పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్, పార్టీ కోసం ఏం చెప్పండి సార్? పార్టీ అంటే ఉంది, సాయంత్రం మన కుర్రోళ్ళకు 4 సిగ్నల్స్ ఫుల్ బాటిల్ చెప్పా. తర్వాత పార్టీ అంటే మీ బర్త్డే పార్టీ కదా సార్, మన పార్టీ గురించి ఏం చెప్పండి సార్? మన పార్టీ మరి చెప్పలే. మన పార్టీకి చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో తప్పు ఎక్కడ జరిగినా తప్పు జరిగిందంటే అక్కడ ముందుండేది నేను. తప్పు చేసేది నువ్వు కదరా. అదే సార్, మీ గురించి చెప్తున్నాను. మీరు అన్నా ఏంటిది బాబు? బాంబు కాదు బాబు, బాబు బాబా. సార్ సార్ ఆడాళ్ళు పడుకున్నాడు, రిలాక్స్ రిలాక్స్ లేపేస్తారండి అండి. అన్నా నాకు బాబు పుట్టాడు అన్నా, నువ్వే పేరు పెట్టాలి అన్నా. అత్త నీ పొలిగలే బాగున్నాడు రా, యాక్సిడెంట్ నీలాగే ఉన్నాడు. ఏంటన్నా అంత ఫాస్ట్ గా పెట్టా చిచ్చు అని పేరు? ఎన్నిసార్లు చూసారు రా కలేజ. అరే చిచ్చు పోసాడు అనే లోపే చిచ్చు 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 అంటారండి రా, లే పెద్ద కొడతాడు రా, మామూలు కొట్టడు. బాబు 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 కబడి 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 పౌడర్ పెట్టాను ఇక్కడ. మీరు అలాగే కదండి ఆడింది. ఈ మేడ కొంచెం నొక్కండి, కొంచెం రిలాక్స్. ఏమన్నా మసాజ్ ఫిల్టర్ పెట్టానా? అలాగే నొక్కుతారు. ఏం కావాలి? అది బాబు గారిని కలవాలండి. బాబు గారు కలుపుతారు, పిల్లి ప్లీజ్. ఏంటి ఏంటి ప్రాబ్లం? మీరే నాకు సహాయం చేయాలి బాబు గారు. నేనే చేస్తాను, నేను పుట్టిందే మీ నాన్నకి, నేను పుట్టిందే జనాల కోసం. అందుకే వచ్చాను బాబు. నీ ఇబ్బంది నా ఇబ్బంది. ఏంటి మ్యాటర్ చెప్పేయండి. నేను చెప్తాను, 2 రోజుల నుంచి బెల్ట్ రావట్లేదు, కొంచెం ట్రై చేస్తాను, కొంచెం తీయండి. బెల్ట్ గా తీయండి, సాయం చేస్తాను కదా. ఏంట్రా ఇది, లైట్లు గీట్లు ఉన్నాయి, ఏం బెల్ట్ ఇది? బెల్ట్ కాదండి, బెల్ట్ బాంబు. అందరం మర్యాదగా వినండి, ఈ రిమోట్ ఒక్కసారి నొక్కితే. సార్ ఏ ఛానల్ వస్తుంది సార్ ఈటీవీ ఇప్పుడు? ఒక్కసారి స్విచ్ నొక్కితే మీ సారు పీసులు పీసులు అయిపోతాడు. మన కాజు ముఖ్యం దొరికిద్దా? ఇద్దరిని రామప్రసాద్ కూడా నా డిమాండ్లు తీర్చకపోతే
మీ సార్ని చంపేస్తా. నేనెవరో తెలుసా? అగ్ని అండ్ ద పోలీస్. ఇదేంటో తెలుసా? అగ్ని సార్, అది సాయి కుమార్ చెప్తాను, నాగేశ్వరరావు చెప్తాను. ఏం కావాలి నీకు? ఏం లేదండి, ఖర్చులకి అసలు డబ్బులు లేవు. ఒక 10,000 కావాలండి. 10 కోట్ల? అమ్మో, 10 కోట్ల కష్టం. 10 కోట్లు? 10 కోట్లు అవడండి. 10,000 అండి. 10,000 తీసుకుని మిగతా నెగ్గి 10 కోట్లు. ఇగో 10 కోట్లు అడుగుతాడరా, నేను ప్రాణం పోయిన పనుల గవర్నమెంట్ క్లాస్ అవ్వకూడదు. ఇవ్వద్దు 10 కోట్లు. ఏం చేద్దాం? ఇవ్వద్దు సార్. ఇవ్వం. ఇవ్వకపోతే మీ సార్ ఇక్కడే చస్తారే. నొక్కు చూద్దాం అమ్మంటే. ఏమైంది? ఏ పని చేయట్లేదు సార్, నాకు ఏం అర్థం కావట్లేదు. రిమోట్ పని చేయట్లేదు. బ్యాటరీస్ ఉన్నాయా? ఏ లేదు, కొంచెం ఎలక్ట్రీషియన్ ఉన్నది మధ్య. నాకు ఎలక్ట్రీషియన్ వరకు వచ్చు. ఒక చిన్న చేసి పెట్టండి. అయ్యో, హెల్లో వేరు పెట్టలేదు భయ్య. మీరు పెట్టండి 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 పెట్టండి. నీకు కావాల్సిన 10 కోట్లు అంతే. హలో, రామ్ ప్రసాద్ పంపిస్తున్నాను, వెంటనే 10 కోట్లు పంపించండి. సార్ ప్యాంట్లు కూడా చెప్పండి. ప్యాంట్లు ఇవాళ బట్టీలు కలిసి కేక్ అలా కట్ చేయించండి రా. అయ్యా, ఎలాగో నొక్కేస్తాను, చంపేస్తా కాబట్టి లాస్ట్ టైం కేక్ కట్ చేస్తాను. 5 మినిట్స్ సైన్ బి. అరే హ్యాపీ బర్త్డే పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. వేరే వేరే తిరుగుండి. అరే హ్యాపీ బర్త్డే. అరే అరే నేను అడిగిన 10 కోట్లేది. జాగ్రత్తగా వెళ్ళి ఆ 10 కోట్లు ఇచ్చేసి మన. ఓకే సార్, సినిమాకి వస్తా. టేక్ యువర్ ఓన్ టైం అన్నారు కదా. రామప్రసాద్ చెప్పేసారు. నో 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 నో, మర్యాదగా చెప్తున్నా, ఆ 10 కోట్లు అవ్వకపోతే మీ సార్ని ఎక్కడికెక్కడ చంపేస్తా. ఇచ్చిన మా సార్ని పంపించపోతే? అంత నమ్మకలేదా? నమ్మకలేదు. అయితే రిమోట్ నీ దగ్గర పెట్టు. సూపర్. అరే డబ్బులు డబ్బులు సరికి ఇప్పుడు చెప్పరా, నువ్వు అల్కైదావా, ఐఏఎస్ వా, ఐసిఐసి వా? నొక్కద్దని మీద పెడతా, నొక్కద్దండి. మిస్టర్ అగ్ని, బాంబ్ పేలేదు. అగ్ని బాంబ్ పేలేదా? మళ్ళీ కరెక్షన్, న్యూస్ కరెక్షన్ చూడండి. ఇది డమ్మి బాంబు. రా, కాదండి, నన్నేం చేయకండి. నేనేం చేయట్లేదు, నువ్వు నా అమ్మాయి నేను చేయడానికి. సార్ 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 సార్, ఒక్కరి ఒక్కరి సాగండి సార్, నన్ను ఎందుకు కొడతా సార్? దొరికిపోతా. ఆడే సార్, నేను 10,000 అడిగితే 10 కోట్లు అని చెప్పాడు సార్. నీతి లేని కుక్క. అగ్ని, వాట్ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ యువర్ మినిస్టర్. ఫార్మర్ మినిస్టర్. తప్పు కోసం అగ్ని, కమాన్ కమాన్, రిలాక్స్. ఆకాశం తాకేలా వడగాలయ్యేలా పందించే ఆహ్వానం ప్రేమంటే. ఇదే కరెక్ట్ ప్లేస్. ఏ చిచి, ఏం చేస్తున్నావు? కొత్త కొడుతుంది తెలియదా నీకు? మిత్తం తెచ్చుకుని మొక్కను ఆడుకుంటున్నా, మిత్తం తెచ్చుకుని మొక్కను ఆడుకుంటున్నా. అరే ప్రసాదా, ఏం చేస్తున్నారా? మొక్కలు ఆడుతున్నాను రా. అరే నీకు ఇదేం పెంచరా నీకు మొక్కలు ఆడటం? మా తాత పోతూ పోతూ మాట చెప్పాడు రా, మనిషే పుట్టినంత మొక్కలు ఆడమన్నాడు, అందుకని రోజుకు మొక్కను ఆడుతున్నాను రా. మన ఊరు వాళ్ళు ఏంట్రా, మన అందరు కలిసి కొట్టారు నీకు? కొట్టిన తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఈ మొక్క నాటింది నేనే. ఇది పెద్ద చెట్టు అయింది, ఎప్పుడు మామిడికాయలు కాస్తాయని వెయిట్ చేస్తున్నా. కాసే మరి. తర్వాత తెలిసింది మర్రి చెట్టు మామిడికాయలు కాయమని. ఏంటిది మర్రి చెట్టా? అరే సినయ్య, ఏమైంది ఏడుస్తున్నావు? నా పంటకు పురుగులు పట్టేశారా సుబ్బారావు. మరి మందు కొట్టచ్చు కదా? కొట్టాను. ఏమైంది? పురుగులు పంట రెండు చచ్చిపోయి. అదే రా, ఏ ముందు కొట్టేశాను రా మందు అనుకుంటే. Ha ha ha!
ఏమైందిరా? మా తాత హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైంది? పురుగుల మందు తాగేశాడు. పవన్ పాట పోయిందని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆడికి అంత సీన్ లేదా? ఈ మందుకు నా మందు తాగాడు, ఆ మందుకు ఈ మందు నీ కొట్టాను. ఎడకెళ్తున్నారా పెళ్లి పనులకి? ఎవరికి పెళ్లి? నాదే పెళ్లి. అయ్యో ఎవరో అమ్మాయి పాపం. పెళ్లి సెట్ అయింది కదా, ఇప్పుడు పెళ్లి ఎప్పుడు రా? మీలో ఇంకో సంవత్సరం ఆగచ్చు కదరా. ఏ ఫస్ట్ పూర్తి పెళ్లి రెండు ఒకే చేసుకోవచ్చు కదా. కరెక్ట్ గా సార్. అవును సార్, రెండు చెట్లు ఉన్నాయి, ఒక గట్టు ఉంది. భలే చెప్పేస్తున్నారండి కళ్ళ కరెక్ట్. ముగ్గురు ఎర్రి పుష్పాలు ఉన్నాయి, నేను చెక్ చేసేస్తాను. అన్ని కరెక్ట్ చెప్తున్నారు. మీరు ఎవరు సార్? నేను సైంటిస్ట్ సుధీర్. మిస్టర్ మిస్టర్ సైంటిస్ట్ సుధీర్. ఎందుకంటే సైంటిస్ట్ అంటే ఏం చేస్తారండి? సైంటిస్ట్ అంటే ఇక్కడ ఏమన్నా మనం కొత్త కొత్త కనబడతా ఉంటామట. సైంటిస్ట్ అంటే కనబడతాడా? కనబడతాం సార్. మా మన పొలంలో ఆవుపోయింది సార్, ఎక్కడ కనిపెట్టండి సార్. సైంటిస్ట్ అంటే పశువులు ఎక్కడ కనిపెట్టాడు కాదు. ఓహో సార్, బాబాయికి పిల్లలండి, కొంచెం పిల్లలు కనిపెట్టండి సార్. అందులో నేను ఎక్స్పెక్ట్ నే పదా ఇంటర్ అడ్రస్ ఎక్కడ? నాకు పెళ్లే కాదు, పిల్లలు ఎండగంటాను. మీరు సైంటిస్ట్ అని నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదు అంటే మా తాత సైంటిస్ట్, మా నాన్న సైంటిస్ట్, నేను సైంటిస్ట్. ఓ మీ నాన్నగారు సైంటిస్టా? మరి ఏం కనిపెట్టారు? మొన్న రీసెంట్ గా మా నాన్న బల్బు కనిపెట్టాడు. బల్బు కనిపెట్టి చాలా అవుతుంది కదా. అది తెలియక మళ్ళీ కనిపెట్టాడు. ప్రొఫెసర్ వైర్ పెట్టండి. పాటలు బాగాలేవా? పాటలు బాగాలేవా? మీరు చెప్పింది కరెక్టే సార్, ఇంకా ఎక్కువ టైం లేదు సార్. సార్ నేను చెప్తాను. ఏమైంది సార్? మరి కొద్ది గంటల్లో ఈ ఊరు ఇంత శ్మశానంగా మారబోతుంది. అంటే ఊరు పొలిమేరలో శ్మశానంగా వచ్చేద్దనమాట. శ్మశానం అంటే అది కాదురా, ఇక్కడ భూకంపం రాబోతుంది, మీరు అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడ భూకంపం వస్తుంటే మాకు ఎలాగంటే నమ్మకం ఉంటుంది. మీరు నంబర్ కదా ఇక్కడ భూకంపం వస్తుందంటే. ఓకే నేను చెప్తాను. ఏ బాలిటి ఇదేంటి? బాల్ బాల్ పైకి వస్తే ఏమైంది? పైకి వెళ్తుంది. ఓ నో, పైకి వస్తే ఎటు వస్తుంది? కిందకి వస్తుంది చూడండి. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అనమాట. ఆకర్షణ శక్తి వల్ల ఏ వస్తువు పైకి వేస్తే కిందకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? కిందకి వస్తే పైకి వచ్చింది. అంటే భూమికి ఆకర్షణ శక్తి పోయింది, అంటే ఇక్కడ భూకంపం వస్తుంది. ఇప్పుడు నేను సైంటిస్ట్ అని ప్రూవ్ చేయడానికి మీకు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ కావాలి, అంతే కదా? అంతే. ఓకే నేను చేస్తాను. అగ్గిపెట్టి లేకుండా అగ్గి పొలం వెలిగించగలరా? అగ్గిపెట్టి లేకుంటే క్యాండిల్ వెలిగిస్తారండి సార్. నిజంగా చాలా గ్రేట్ సార్. ఎలా ఉంది ప్రయోగం? నిజంగా మీరు వెలిగించలేదు, నా బుర్రలో వెలుగొచ్చిందండి. గాలి లేకుండా దారపాలి తెలుసా? అదే బలేడుదే ఇదిటి. మీరు ఇక్కడ ఉండడం కష్టం, అందరం కలిసి చంద్రమల్లి షిఫ్ట్ అయిపోతుంది. చంద్రమల్లి తీసుకెళ్తారండి? తీసుకెళ్ళడం కష్టము, కొంచెం డబ్బులు అవుతాయి, కానీ పర్లేదు. హలో ట్రంప్ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పానండి మీకు? అదే ఆఫీసర్, ఆ ట్రంప్ బాల్ క్రికెట్ ఆడుతూ కొట్టాడంట, అది నుంచి నెక్స్ట్ ఫ్లైట్లో పంపిద్దాం పైకి. సార్ నేను నెక్స్ట్ ఫ్లైట్ పంపిస్తానండి. మీకు ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయా ఏమన్నా? ఈ ల్యాండ్స్ అని మావేనండి. ల్యాండ్స్ అని మీయేనా? సరే అయితే మీరు ఏం చేయాలంటే ఆ పొలం నాకు అమ్మేసండి. ఇప్పుడు భూకంపం వస్తే పొలం మీరేం చేసుకుంటారండి? ఇప్పుడు భూకంపం వస్తే భూమి ఏమైతే విడిపోతుంది? అది మెతికిస్తాం మళ్ళీ, అది మెతికిస్తాం మళ్ళీ. సరే మీరు వైట్ పేపర్ సైన్ చేయండి. అమ్మో వైట్ పేపర్ సైన్ చేయద్దు, మా తాతగారు చెప్పారండి. ఓ పని చేయండి, ఏలు ముద్ర పెట్టండి. ఏలు ముద్ర పర్లేదని చెప్పారు. ఎవడు ఏలు ముద్ర ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పని చేయండి, దానికన్నా మీ పేరు రాసండి. ఓ ఎవడు సైన్ ఆడు తెలుసా? ఏంటి మీ తాత సైన్ పెట్టద్దన్నాడు? అంటే ఆల్రెడీ స్టాంప్ ఉంది కానీ పెట్టొచ్చండి. కరెక్ట్, అందుకే మీ దగ్గరికి వచ్చా. నేను ఫ్లైట్కి వెళ్ళి పంపించేస్తాను, నీకు విండో సీట్ తీసుకో. బస్సులో ట్రైన్ లో ఎప్పుడు విండో సీట్ లో కూర్చోదండి, ఆఖరికి బైక్ మీద కూడానండి, ఆఖరికి బైక్ మీద కూడానండి. ఫ్లైట్ లో విండో సీట్ మొత్తం చూడొచ్చు పైన అంతా. ఓకే నాకు డ్రైవర్ పక్క సీట్ అవుతుందండి. డ్రైవర్ పక్క సీట్? డ్రైవర్ సీట్ తీసుకో. డ్రైవర్ సీట్? మరి డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడండి? డ్రైవర్ కూర్చోకలా, బటన్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతాడు. మరి బటన్ ఆపేస్తావు కదా. అక్కడే అయిపోయింది. కింద రాదా? రాదు, ఆకర్షణ శక్తి పోయింది కదా భూమికి, మళ్ళీ డ్రైవర్ వచ్చి ఆయన మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. మీ దగ్గర డబ్బులు ఎంత మొత్తం ఇక్కడ పెట్టండి. విండో సీట్ ఇస్తారు కదా? విండో సీట్ నీకు ఇక్కడ పెట్టు. ఓకే ఏ వాళ్ళు పెట్టు. సరే అండి, మీకు ఫ్లైట్ టికెట్స్ అయ్యి నేను పంపించేస్తాను. మర్చిపోయి ఫ్లైట్ టైర్ కి గాలి కొట్టించాలి, ఒక 100,000 రూపాయలు అవుతుంది.
2 లక్షలు తీసుకోండి. 2 లక్షలు ఎందుకండి? 2 టైర్లు కొట్టించండి. సూపర్ సార్. సరే వెళ్ళొస్తామండి. మంచిదండి. ఏమండి మేము మిషన్? మిషన్ తీసుకుంటారా? నా కంగ్రాట్ చెప్పు. నేను సైంటిస్ట్ అయిపోయాను. క్రెడిట్ కార్డు కొట్టేసావా? కొట్టేసి. ఇప్పుడు నువ్వు సైంటిస్ట్? సైంటిస్ట్. డ్రైవర్ సీట్ నాకు, నువ్వు సైంటిస్ట్. అబ్బా ఇక్కడ ఫోన్ చేస్తుంది చూడు. హలో చెప్పరా, నేను రావట్లే చంద్రమణలో. మేము వెళ్ళిపోతున్నాం. బయలుదేరి బయలుదేరి నువ్వు కూడా. అవునా? నేను చెప్తాను. అరే మన ఊరికి వచ్చింది సైంటిస్ట్ కాదట్రా. ఆ పక్క ఊర్లో కూడా అలాగే సైంటిస్ట్ అని చెప్పి అలా డబ్బులు తప్ప ఆరిపోయాడ్రా. చందమాన లేదు, ఫ్లైట్ లేదురా. అంటే నీ సైంటిస్ట్ కాదా? నువ్వు సైంటిస్ట్ కాదురా, కనీసం మిస్టిస్ట్ కూడా కాదు. సారీ, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. పైకి వెళ్ళేటప్పుడు గోల్డ్ అలౌ చేయట్లేదంట. గోల్డ్ ఉన్న వాళ్ళందరూ కింద పంపించేస్తున్నారు. మరి మోటార్ తీసుకుని వెయ్యండి. సరే మోటార్ గోల్డ్ వేసేస్తారు. మీరు పర్వండి, బాగుంటది. ఆయన పరిస్థితి రాగండి. ఏంటి సార్? ఏంటి నువ్వు సైంటిస్ట్? అరా నువ్వు? సార్ నేను సైంటిస్ట్ సార్. ఇదేంటిది డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని అంటారు నువ్వు? ఏరా మేము పైకి వెళ్తే భూమి విడిపోతే ఏం చేస్తారా? భూమిని అతికిస్తాను సార్. నేను అతికిస్తాను. భూమి అతికిస్తారా? భూమి అతికిచ్చరా? మ్యాటర్ మొత్తం రివీల్ అయిపోయిందా? సార్ మీ ఫ్రెండ్ సార్, మీ ఫ్రెండ్స్ మొత్తం చూడండి సార్ అక్కడ. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. అసలు మీరు ఈటీవీలో D10 అందులో అందులో అడిగారు, నేనే వద్దన్నా. ఆ డాన్స్ ప్రోగ్రామ్ చూసినట్టు ఇంకా బాగా చేసేవారు కదా అంటున్నా. నేను చేసిన డాన్సే అండి. మీరు చేసిన డాన్సా? అసలు మీరు కామెడీ చేస్తున్నారని తెగ నవ్వేస్తున్నానండి అప్పటి నుంచి. ఇంతకీ మీరు కోడి చూస్తే అర్థం కావట్లా? డాక్టర్. ఇంత మీరు డాక్టరా? యా. చూస్తుంటే అలా. అదే చాలా మంది హీరోలు అన్న ఉంటారు. నేననలేదే, నేననలేదే. ఇంతకీ మీ పేరు? నా పేరు చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్? అదేం పేరండి? అంటే మా అమ్మది చక్కెర బిజినెస్ అండి, మా నాన్నది పొంగల్ బిజినెస్ అండి. వాళ్ళిద్దరు కలిపి చక్కెర పొంగల్ అని పెట్టారండి. ఇంతకీ మీ పేరు ఏంటండి? గ్యాస్ పోయండి. గ్యాస్ పోయండి. మా నాన్నది గ్యాస్ బిజినెస్, మా అమ్మది పోయి బిజినెస్, రెండు కలిపి గ్యాస్ పోయి అని పెట్టారు. మిమ్మల్ని ఇంట్లో బుద్ధికి ఏమని పిలుస్తారు? సిపి సిపి అని పిలుస్తుంటారండి. చక్కెర పొంగల్. మీకేమని పిలుస్తుంటారండి? జీపీ జీపీ అంటారు. అదేం పేరండి? గ్యాస్ పొయ్యి. గ్యాస్ పొయ్యి. మీకు పెళ్ళైందండి? లేదండి, ఐఎమ్ స్టిల్ బ్యాచలర్, వర్జిన్, వర్జిన్. మీకైందా? కాలేదండి. మిమ్మల్ని ఒక విషయం చెప్పాలని ఉంది మీకు. నాకు కూడా ఒక విషయం అడగాలని ఉందండి. అవునా? ఓకే ఓకే, మీరు అడగండి. లేడీస్ ఫస్ట్. మీ దగ్గర మ్యారేజ్ బ్యూరో నంబర్ ఉందేమో అని అడుగు. మ్యారేజ్ బ్యూరో నంబర్? మ్యారేజ్ బ్యూరో నంబర్. అవును. ఇందాక మీరు ఏదో అడగాలనుకున్నారేంటి? అదే, నా దగ్గర లేదు అని చెప్పాలనుకున్నా. ఇలా మీరు అడిగేశారు ఉందా అని చెప్పి. మీ దగ్గర ఉండకూడదండి. అంటే నేను అన్ని మ్యారేజ్ బ్యూరోలు రిజెక్ట్ చేసినాయండి. రిజెక్ట్ చేయడండి. అంటే నా అందానికి తగ్గ అమ్మ ఇప్పుడు దాకా దొరకలేదు. ఏంటి వెళ్ళిపోతున్నారు? అంటే పక్కకి వెళ్ళి కరెంట్ మిషన్ పెట్టుకుందామని. ఏ మీకు పిచ్చిందా? పిచ్చి కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి ఇంటుంటే పెట్టుకోవాలనిపిస్తుంటది. అవును. ఇంతకీ పేషెంట్ లేరండి? ఎవరు లేరు ఇక్కడ? పేషెంట్లు డాక్టర్ కోసం వెయిట్ చేయరు. డాక్టర్లే పేషెంట్ల కోసం వెయిట్ చేయాలి. అక్కడ కూడా పిచ్చోళ్ళు ఉంటారు కదా, వెళ్ళి వెతుక్కోండి. నేను ఎన్ని పెద్ద డాక్టర్ని తీసుకొస్తా. డాక్టర్ అని మామూలు టెక్ లేదు, నిజంగా బాగుంటే అలా ఉండదు. నువ్వు కూడా మామూలుగా లేదు. ఐఎమ్ డాక్టర్ జీపీ గ్యాస్ పోయ్యా. మీరు? జీడిగింజలు. జీడిగింజలు. నైస్ మీటింగ్. ఏమైంది? సైలెన్స్. సంఘం లేపండి ఒకసారి. సంఘం పోయండి ఒకసారి. అదేంటండి గుండె నొప్పికి సంఖలో థర్మామీటర్ పెడుతున్నారు? యాక్చువల్లీ గుండెలో ఒక నరం ఉంటుంది అండి, అది సంఖకి అటాచ్ ఉంటుంది. థర్మామీటర్ కొట్టుకుంది అనుకోండి గుండె నొప్పి ఉన్నట్టు. థర్మామీటర్ కొట్టుకోవడానికి గుండె నొప్పి లేదంట. ఇంటెలిజెంట్ డాక్టర్. నీ బొందరా, నీ బొంద. ఒకసారి నవ్వండి, ఇంకా పెద్ద నవ్వండి. తగ్గిందా? ఈ జెండు బాంబు నొప్పి వచ్చినప్పుడు గుండెకి రాసుకోండి, ఓకేనా? జెండు బాంబు గుండెకి రాసుకోవాలి. తలపోటు వస్తే ఏం చేస్తాం? జెండు బాంబు వాడతాం. తలపోటు వచ్చినప్పుడు జెండు బాంబు ఉన్నప్పుడు గుండె పొట్టి వచ్చినప్పుడు జెండు వాడచ్చు కదా. శబాష్ 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 శబాష్. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఉప్చికి 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 ఆపరేషన్ అంటారు ఏంటి వాళ్ళు?
పేషెంట్ పరిస్థితి ఏంటి అంటున్నా? పేషెంట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఏంటి? పేషెంట్ బ్లడ్ ఎక్కువ అయిపోయింది. బ్లడ్ ఎక్కువ అయిపోయింది. మీరు ఖాళీ ఉన్నారా? ఖాళీగానే ఉన్నా. బయటకి ఒక ఎంటీ లీటర్ బాటిల్ తీసుకురండి. లీటర్ బాటిల్? దేనికండి? రక్తం అంతా బాటిల్ ఎక్కడానికి. మొత్తం బాటిల్ ఎక్కడానికి. ఓహో, బ్లడ్ ఎక్కువ ఉంది, లీటర్ బ్లడ్ తోడేస్తారా? ఎస్ దేవుడా. నేను తీసుకొస్తాను డాక్టర్, మీరు వెళ్ళండి. డాక్టర్, యా, ఇదిగోండి లీటర్ బాటిల్, ఇదిగోండి లీటర్ బాటిల్. ఏంటో, ఏం అర్థం కావట్లేదు. డాక్టర్లు వచ్చారు, ఆపరేషన్ అంటున్నారు. డాక్టర్ రావడానికి టైం పడుతుందంట. అదేంటి, డాక్టర్ ఇందాకే వచ్చారు? ఏంటి, డాక్టర్ వచ్చాడా? వచ్చారండి. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో కూడా వెళ్ళారు. డాక్టర్ రౌండ్ లో ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాడండి? వాళ్ళే డాక్టర్. ఏంటి, వీళ్ళు డాక్టర్లా? వీళ్ళు పిచ్చోళ్ళండి. డాక్టర్లని ఎవరు అంటారు వీళ్ళని? డాక్టర్, డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, నాకు టయానికి ఆపరేషన్ చేశారు కాబట్టి నేను బతికాను డాక్టర్. అబార్షణ, అబార్షణ. ఇప్పటికైనా అర్థమైంది వాళ్ళ పిచ్చోళ్ళని. కరెక్ట్ కరెక్ట్. తెలుసా ఏంటి, ఆ పక్కన ఉన్నాడు డాక్టర్, వీడు పిచ్చి తగ్గిద్దామని వచ్చాడు. వీడు పిచ్చి కాస్త వాడుకొచ్చింది, వాడు పిచ్చోడు అయిపోయాడు. ఓహో, థ్యాంక్ యూ సో మచ్, మీ సేవలు మాకు అందించినందుకు. జాగ్రత్త. ఓకే ఓకే. హాయ్. నేను మీతో పాటు ఆడుకోవడానికి వచ్చిన కొత్త ఫ్రెండ్ ని. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేవాడిని ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేవాడిని ఫ్రెండ్ అంటారా? మా అందరి కోసం నువ్వేం చెయ్యాలంటే? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలని చేసేస్తా. చచ్చిపోవాలి. ఫ్రెండ్ చెప్పండి, ఏదో 150 అడిగితే ఇస్తారు, కానీ ఫ్రెండ్ కోసం చచ్చిపోతారా? ఫ్రెండ్ చచ్చిపోవడం వద్దురా. అది కరెక్ట్. మనమే చంపేద్దాం. మీరు అందరు కూర్చోండి, మనందరం కొంచెం మాట్లాడుకుందాం. అరే, నీ పేరేంటి? నా పేరు పేరు పేరు. నీ పేరేంటి? ఇంకో పేరు, ఇంకో పేరు. నీ పేరేంటారు? మరో పేరా? పేరు మీద పేరు, పేరు మీద పేరు. అరే 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 పిచ్చి తగ్గిద్దాం అంటే మీరేంట్రా? కనీసం అంత ఫ్రెండ్షిప్ కూడా చేయట్లేదు. ఇది దేని వాయిస్ చెప్పు? పిల్లి వాయిస్. పిల్లి వాయిస్ కదరా ఇది? ఎలక వాయిస్, ఎలక పిల్లి మిమిక్రీ చేస్తుంది. ఇదేం వాయిస్ చెప్పు? అమ్మో, కుక్క అంటే కొడతాడేమో. ఏరువు వాయిస్. అంత మంచి కుక్క వాయిస్ చేస్తే ఏడు గంటే వింటరా? అమ్మో, ఏరువు మేము ఎట్టనేమో అనుకున్నానా? పడుకోండి అన్న, పడుకోండి, కథ చెప్తా, పడుకోండి. అనగనగంట ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఊరికేమో ఏడు గొడ్. అమ్మయ్యా, ఇది ఒక్క విషయంలో సూపర్ అబ్బా. చక్క పడుకున్నారు, నేను పడుకుంటా. చెప్తా చెప్తా కథ. డాక్టర్, బాగా కలిసిపోయారా? భలే ఆడుకుంటున్నారండి మీరు. ఏ నర్స్ బాగాలే, మనం ఇంకో పేషెంట్ వస్తుందంట, దాన్ని మనం ట్రీట్మెంట్ చేద్దాం. డాక్టర్ ఎవరు? డాక్టర్? డాక్టర్ గారు. డాక్టర్ జీపే? జీపీ ఎవరు? నేను గ్యాస్ బాయ్. నేను గ్యాస్ బాయ్ కదా, కట్టిపోయి. బాగా కలిసిపోవాలి, కలిసిపోవాలంటే భలే కలిసిపోయారు ఇందులో. మన కొత్త పేషెంట్ దగ్గరికి వెళ్దాం, పదండి. చూడు ఆక్క తాయిరో, తిరిగిస్తే చాలు గీటు రాయిరో. అబ్బరే, చెప్పడం మర్చిపోయినరా, ఈ రోజు నా లైఫ్ హ్యాపీ. జాబ్ మానేసా? నువ్వు మానేసావు, నా జాబ్ తీసేశారు. నన్ను తీసేస్తానంటే నేనే మానేశారా? ఏరా, ఎందుకు తీసేశారు? మా బాస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం తీసేశారా? గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదరా. అప్పుడు పడుకున్నానరా, పడుకున్నానరా. నిన్నెందుకు తీశారు? మా బాస్ నన్ను టీ తెమ్మంటే ఏంట్రా? ఎంత ఆఫీస్ బాయ్ అయితే మాత్రం, ఆఫీస్ బాయ్ అయితే మాత్రం. అవును, నువ్వేనా మానేసావు? అరే, నా చాలా చిన్న ప్రాబ్లం రా. ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, లేకపోతే ఎవరో వైఫ్ ఉంటుంది. ఇప్పుడు మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి చెప్పు? మార్నింగ్ 9 to 5 వరకు. 5 to 6 అండ్ ఎక్స్ట్రా పని చేస్తే దానికి తిట్టి తీసేడరా. ఏం చేసావు? అంటే ఇప్పుడు 5 to 6 ఎవరు ఉండరు కదా, అందరు వెళ్ళిపోతారు కదా, ఇంటర్నెట్ ఉంది, సిస్టమ్ ఖాళీగా ఉందని చెప్పి. అయినా నువ్వు వీడియో చూస్తున్నావు, అతను తెలిసింది. మా బాస్ వెనకాల సీసీ కెమెరా చూస్తున్నాడు రా. ఏ, అతని దగ్గర సిస్టమ్ ఉందిగా, అతని సిస్టమ్ లో చూసుకోవచ్చు వీడియో లేవు కావాలంటే. నీకు అలా అర్థమైందా?
సరే ఏదేమైనా ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాను రా, ఇక్కడ నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా మనం. అరే మంచి ట్రిప్ కి వెళ్ళారా? అవునా రే, నీకు రెంట్ కట్టమని 2 వేలు చేశారా? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను రా, అక్కడ పాప అడుక్కున్నాను చూస్తే చాలా బాధేసింది రా. చిల్లర వద్దాం అనుకున్నా, నా దగ్గర 2000 ఉంది, చిల్లర కావాలి అని చెప్పి వైన్ షాప్ కి వెళ్ళి ఫుల్ బాటిల్ కొన్నాను రా. ఒక 10 రూపాయలు చేంజ్ వచ్చింది రా, అది అడిగి ఇచ్చాను రా. నువ్వు ఫుల్ బాటిల్ తాగడానికి అడుక్కునేవాడు స్టోరీ చెప్పి 10 రూపాయలు. మొన్న నీ కరెంట్ బిల్ కట్టమని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాను, అదేమైంది? కరెంట్ బిల్ కడదామని చెప్పి వెళ్తుంటే దారిలో క్లబ్ లో నా ఫ్రెండ్ ప్యాక్ ఆడుతున్నాడు రా, వాడు చెప్పాను ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి అంటే వెళ్ళలేదు, నేను ఆడాను 1000 రూపాయలు పోయి, అప్పుడు నమ్మడాడు. నీకు 5000 ఇచ్చాం కదా, అవేం చేసి? మన ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇచ్చా. ఇద్దరం వెళ్తున్నాం, ఫుల్ వర్షం, తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగోదని చెప్పని దగ్గర హోటల్ ఉంటే రూమ్ తీసుకుని ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం. ఇద్దరం బట్టలు ఆరబెట్టుకుని కొంచెం పిండుకొని బట్టలు ఆరిన తర్వాత బట్టలు వేసుకుని వెళ్తుంటే హోటల్ వాడు 5000 అడిగాడు రా. అరే మరి టిప్ కూడా ఇవ్వాల్సింది కదా బాయ్కి. నా దగ్గర రూమ్ బుక్ చేసుకొని మన డబ్బులు సడన్ గా డబ్బులు అంటే ట్రిప్కి వెళ్దామంటే ఓ పని చేద్దారా? ఏంటి చెప్పు. నాకు ఒక అక్క సెకండ్ దాకా తెలుసు, ఆ అక్క దగ్గరికి వెళ్తే పని అయిపోద్దరా, వెళ్ళి అడుగుదాం రా. ఆవిడ కొంచెం సరే పదండి. మీ అక్క ఇంత మంచిగా ఉండదని ఒక్కసారి కూడా చెప్పలేరు. చెక్కు ఎంత? లక్ష. ఆ లక్షకి ఇంకొక 10000 ఇస్తా. రాత్రికి మల్లెపూలు మంచి పట్టు చీర కట్టుకుని రెడీ ఉండు. బావ బాగున్నాడు కదరా? అవునక్క. ఈరోజు ఎవరు వచ్చారు మన కోసం? ఎవరు అక్క? అప్పటి నీకు వచ్చినామక్క, మా ముగ్గురికి తలవ లక్షిస్తే లచ్చెందుకురా? నా లివర్ లో రాయి ఉంది అక్క, కిడ్నీలో కదరా రాళ్ళు ఉండేది. మొన్న ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అక్క, అనగానే ఆ కిడ్నీకి వెళ్ళి లివర్ కతికిపోయింది అక్క. కొంచెం గట్టిగా ఎగిరితే నోట్లోంచి వచ్చేదిగా. తర్వాత స్పీడ్ బ్రేకర్ లేదక్క. మా చెల్లికి పెళ్లి చేయలేక మా నాన్న 35 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అక్క. 35 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మీ చెల్లి ఏజ్ ఎంతరా? 45. 45 అయితే అక్క కదరా? మా అక్క పేరు చెల్లిని పెట్టుకున్నాం ముందుగా. నాకు పత్తి వ్యాపారం అంటే ఇష్టం అండి. మా నాన్న అడిగి పత్తి పండు కొని పత్తి ఇత్తనాలు కూడా వేసానండి. అందులో ఏంటో తెలియకుండా సడన్ గా మామిడి చెట్లు వచ్చాయండి. మామిడికాయలు కూడా మంచియేగా. నాకు పత్తి వ్యాపారం ఇష్టం అండి. నేను పత్తిది మళ్ళీ ఇంకేదైనా చెయ్యాలి. ప్లీజ్ అక్క, నువ్వు దయచేస్తే ఇట్లా ముగ్గురం సెటిల్ అవుతాం అక్క, చాలా కష్టాలు ఉన్నాయక్క. నమ్మద్దు నమ్మద్దు ప్లీజ్ అక్క. అన్న మన టీమ్ లోకి ఎవరినో పిలిచి వాళ్ళు కాలు పట్టుకునే బదులు మీరే చేయొచ్చు కదన్న. బాగా సరే సరే ఇవాళ అచ్చా గుర్తుంది కదా నేల తిరిగేసరికి అసలు మొత్తం ఇచ్చేది. థాంక్స్ అండి. ఒక నెల తర్వాత డబ్బులు అన్ని అయిపోయినాయి, ఈ డబ్బులు అన్నా అట్లీస్ట్ పిలిపిద్దాను రా. ఇంకా నీకోసం రా, పిలిపిద్దాను రా. నువ్వు పైసలు లేవురా? లేవా. లేవా? ఖర్చు అయిపోయినాయి. పైసలు లేవురా? ఈ పాకెట్లు ఉండి అయిపోయి మొత్తం. చక్కుంతలే ఇక్కడ చక్కు చెక్కుతా బిడ్డ, పైసలేడరా. సారీ అక్క, ఇంకొక 1 మంత్ టైం అక్క, నేను తీర్చేసి నీ కాళ్ళు పట్టుకుంటున్నా అక్క, ప్లీజ్ అక్క. సరే నేల తిరిగేలోపు డబ్బులు ఇవ్వలేదా? కొడుస్తా బిడ్డ. ఓకే అండి, మీరు వెళ్ళండి. ఇక్కడ ఏదో మోటర్ ఉందిరా. టైం అయింది కదరా. ఇందులో డబ్బులు ఉన్నాయరా? ఎంత ఉన్నారా? 6 లక్షలు ఉన్నారా? ఏడ్రా పైసలు తెచ్చిర్రాలు. ఇయ్యలేదక్క వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? వచ్చిన ఆవరా పైసలు అయ్యరా. ఏందో వర్లుతున్నావు? ఏందే మడగాలి, ఇజ్జత్ ఇయ్యాలి, ఇజ్జత్ ఇయ్యాలి. పైసలు అడుగు తరిగి ఇట్లా నా మరా. యా ఈ దొంగ నోట్లు ఇప్పుడు ఉంది మీకు రోహిణి దగ్గర. అరే రాబర్ సార్ అర్థమైందా? అరే అరే చెప్పు నాకు ఏందే బరి. అరే అరే సీరా ఏందే ఒక్క అడుగు. నరాలు తెగిపోతే పట్టుకో. మళ్ళా మళ్ళా వరకు మళ్ళా మళ్ళా అడగకు అర్థం. లోపల ఉన్న బీపీ బయటకు వచ్చిందంటే ఇట్లా మంచిగా ఉండాలి. సీరా దొంగ నోట్లు. అడిగే పద్ధతి వడ్డీతో సహా ఇచ్చే రోహిణి.
ఏం లేదక్క, ఒకవేళ మాకు పైసలు కూర్చో కూర్చో అక్క అక్క కావాలంటూ కొట్టక్క కనుగొన్న అక్క పెళ్లి చేసుకుంటున్నావా? అది లేదండి. డబ్బులేరా డబ్బులే. బాగుందండి, ఇంకోసారి కొట్ట. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నా ఇంట్లో ఏం చేయాలో తెలుసుగా. టాస్క్ ఏంటంటే ఇప్పుడు నేను వర్షిని కంటెస్టెంట్స్ రా ఢీ ఛాంపియన్స్ కి. ఓకే, మేము డాన్స్ పర్ఫార్మెన్స్ చేసాం, దానికి రష్మి యాంకరింగ్ లీడ్ ఇస్తుంది, మేమిద్దరం వచ్చి డాన్స్ చేసాం. నువ్వు నీలోనే శేఖర్ మాస్టర్, నీలోనే ప్రియమణి, నీలోనే పూర్ణ గారు ఉంటే ఇలా జడ్జ్మెంట్ ఇలా వాళ్ళు ఎలా ఇస్తారో అలాగా చేస్తాను. కానీ రోల్స్ రివర్స్, మీరు ఇక్కడికి రండి, నేను అక్కడికి వెళ్ళి చేస్తాను. ఓకే ఓకే. Okay, so please put your hands together to welcome Ravi and Varshini. Bhai vasthanandi baabu. ఎవరు లేరు అక్కడ. వెరీ నైస్ వెరీ నైస్, నిజంగా చాలా బాగా చేశారు. సో మా జడ్జెస్ మీ పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకున్నారు చూద్దాము. శేఖర్ మాస్టర్ అంటే నాకు, నేను డాన్స్ చూసినప్పుడు అసలు పవర్ మూవ్ చేశాడు ఇక్కడ, అక్కడ నుంచి ఇలా వస్తూ ఫ్లిప్ కొట్టి ఇక్కడికి వచ్చాడు. నేనైతే ఎక్కడ చూడలేదు. సూపర్ 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 అమ్మా వర్షిని. ఏంటమ్మా ఎక్స్ప్రెషన్లు, ఆ గ్రేస్, అప్పా మధ్యలో వచ్చి హిప్ కొట్టావు ఇలాగా. కొరియోగ్రాఫర్ ఎక్కడ? శరత్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది మాస్టర్. ఇది కంపోజ్ చేయడం అంటే అది నైట్ టైం, నైట్ టైం అంటే రెండో మూడో, అంటే వాచ్ కూడా పనిచేయలేదు ఆ టైంలో. ఆస్వాది అంతా నేను అడగలేదు శరత్, నేను చెప్పేది ఫస్ట్. కొరియోగ్రఫీ చాలా బాగుంది, ఇలాగే కొత్తగా ట్రై చేస్తే వెళ్ళండి. ఆల్ ద వెరీ బెస్ట్ రవి. నాకు నాకు అక్కడికి రావాలని ప్లీజ్ ప్లీజ్ మాస్టర్. అంటే అంటే రవి మాస్టర్ ఇరగొట్టేశారా మామూలుగా. ఇక్కడ ఎంత మందికి విజిల్ వచ్చు? కమ్ ఆన్ ఎవ్రీవన్, అరే సౌండ్ ఏంట్రా, సౌండ్ ఏంట్రా. Thank you. So, once again, performance by Varshini and Ravi. Madhurame kshanami ojile madhurame kshanami madhurame vi వర్షిని. వెల్ డన్ రవి. థాంక్యూ మ్యామ్. ప్రియమణి గారు, ప్రియమణి గారికి నేను ఒకటి మాట్లాడినండి. రవి గొత్తిల్ల గొత్తిల్ల గొత్తిల్ల. ఓకే జోక్స్ అపార్ట్, కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ
వర్షిని ఎక్స్ప్రెషన్స్, తర్వాత మీ ఇద్దరి కెమిస్ట్రీ ఉంది కదా. అరే ఒకసారి టచ్ చెప్పు. నాకు ఆ ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎక్కడో చిన్న క్లమ్జీనెస్, బట్ అంత పక్కన పెడితే వర్షిణి నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. రవి, నీ ఎక్స్ప్రెషన్ మీద ఇంకా నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ హూస్ ద కొరియోగ్రాఫర్? ఓకే, హాయ్ శరత్, చాలా బాగుంది కొరియోగ్రఫీ, చాలా బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. బేసిక్గా లాస్ట్ ఎపిసోడ్ మీకు చెప్పిన దాని ప్రకారం నేను నైట్ డ్రీమ్ వచ్చింది మేడం, డ్రీమ్ వచ్చింది మేడం. శేఖర్ మాస్టర్ ఆల్రెడీ చెప్పారు, నేను చెప్పాలా మళ్ళీ నీకు? కళ వచ్చినప్పుడు కాలు కదిలిపోయాయి, మొక్క మస్తు తలకిందులు అయిపోయింది, మొక్క మస్తు తలకిందులు అయిపోయింది. అర్థమవుతుంది మోహన్ చూస్తుంటే. ఎనీవేస్, వర్షిణి, రవి, ప్లీజ్ కమ్ హియర్, ఐ వాంట్ గివ్ యు హగ్. టచ్ అప్, టచ్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. రష్మి, నువ్వు కూడా వస్తావా? యాంకరింగ్ బాగా చేసావు. నాకు ఓన్లీ ఒరిజినల్, నో చైనా మేడ్. అవునా? అరే ఒకసారి టచ్ అప్ సరిగ్గా చేయి. నెక్స్ట్ పూర్ణ రెడీ, పెర్ఫార్మెన్స్ అప్పుడు నన్ను లేపండి. పర్ఫార్మెన్స్ అయిపోయింది మేడం. చేస్తారా? జడ్జ్మెంట్ కూడా అయిపోయిందా? జడ్జ్మెంట్ కూడా అయిపోయిందా? చాలా బాగుంది. ఇందాక ప్రియమణి గారు చెప్పింది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే, వన్ సెకండ్. మమ్మీ సబ్జీ నై లాయా, సబ్జీ నై లాయా, సబ్జీనే లాయా. మేడం ఇంకా జడ్జిమెంట్ అవ్వాలా? నేను ఇంకా చెప్పాలేదా? చెప్పలేదు. చెప్పు, చెప్పు, చెప్తా. ఏ క్లోజ్ పైకి పెట్టండి, క్లోజ్ పైకి పెట్టండి. చాలా బాగా చేశారు. శేఖర్ మాస్టర్ చెప్పినట్టు, ప్రియమణి గారు చెప్పినట్టు కదా కదా. మీ ఎక్స్ప్రెషన్స్ కి, మీ డాన్స్ కి, ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, బాయ్. అపూర్ణ గారు, మరి కొరియోగ్రాఫర్? అరే కొరియోగ్రాఫర్ పిలవండి త్వరగా. చాలా బాగుంది మీ కొరియోగ్రఫీ, ఇట్ వాజ్ రియల్లీ, ఏమంటారు దాన్ని తెలుగులో, ప్రియా గారు చెప్పింది చించి చించి చించేసావు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆల్రెడీ ఫైనల్స్ లో టికెట్ దొరికింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, మీరు బై వెళ్ళిపో.